కుష్నూర్లో నో ప్రొటెస్ట్ అధ్యక్ష అధ్యక్ష చెప్పండి అధ్యక్ష చెప్పండి నేను మీరు చెప్పండి మీకు పనిష్మెంట్ సరిపోలేదండి అధ్యక్ష రైతు భరోసా కేంద్రాల అధ్యక్ష విజ్ఞాన కేంద్రాలు విజ్ఞాన దేవాలయాలు అధ్యక్ష ఒక ఆదర్శవంతమైన రైతు భరోసా కేంద్రాలు అన్ని రాష్ట్రాలకి కూడా ఆదర్శం అధ్యక్ష ఒకనొక రోజులో అధ్యక్ష ఎరువుల కోసం పురుగు మందుల కోసం అధ్యక్ష రైతుల కోసం రైతుల సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నా కానీ ఇంత దుర్మార్గంగా సార్ ఆ నలుగురు మీరు మారరా వాళ్ళు మారరు అధ్యక్ష వీళ్ళు మారరు అధ్యక్ష మీరు మారరు మీ నాయకుడు మారడు మీరు మారడు ఏంటిది ఆ పనిష్మెంట్ ఎందుకు అక్కడ నిలబడి దిగజారిపోతారు అధ్యక్ష గతంలో అధ్యక్ష ఎరువుల కోసం పురుగుల మందుల కోసం పట్టణాలకు వెళ్ళి లైన్లో నిలబడి క్యూలో నిలబడి పోలీసులతో కొట్టించుకున్న పరిస్థితి ఈరోజున గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలు అధ్యక్ష రైతు ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదు ఆ గ్రామంలోనే ఆ రైతు భరోసా కేంద్రంలోనే ఎరువులు పురుగుమందులు విత్తనాలు తీసుకునే ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుని రాజును చేయాలన్న ఆలోచన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిది అయితే రైతుని రారాజును చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రైతు భరోసా కేంద్రాలు ఒక విజ్ఞాన కేంద్రాలుగా ఒక దేవాలయాలుగా రైతులందరూ కూడా వారికి సంబంధించిన వారు పండించిన పంట ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళు వదులుకోకూడదు వారికి సాధ్యమైనంత వరకు మేలు చేయాలి రైతు భరోసా కేంద్రాల నుంచే విత్తనం దగ్గర నుంచి వాళ్ళు అమ్ముకునే పంట ప్రతి ఒక్క పంట కూడా ఈ క్రాప్ ద్వారా ఈ క్రాప్ బుకింగ్ ద్వారా వారికి మెరుగైన ధర ఇవ్వాలన్న ఆలోచనతో రైతు భరోసా కేంద్రాలు వెలుగుతున్న పరిస్థితులు మనం చూసాము.